అది ఒక పదవులు చూసుకుని చెట్లు చూసుకుని నాకు అక్కడి నుంచి అనుమానం వస్తానే ఉంది. నేను ఇంటర్వ్యూ చేయాలంటే యాక్చువల్ మమ్మల్ని ఎవరినే పిలవలేదు, హీరోని పిలవలేదు, నన్ను పిలవలేదు, హీరోని పిలవలేదు. సరే ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే మనల్ని అన్నారు. కానీ నువ్వు చూస్తే అమాయకత్వం ఉంటావు, కానీ ఏకమైన కథలు చేస్తుంటావు. ఓ పక్క నుంచి సినిమాలే కదమ్మా చేసింది, ఓపిక గురించి 1000 సినిమాలు చేసి అద్భుతమైన చేసిన వాళ్ళు, ఆ యాక్టింగ్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఓపిక లేదు, ఓపిక లేదు అంటారు. మామూలు స్టామినా కాదులే. మీకెలా తెలుసు మారుతి సార్? మనోడు సైలెంట్ గా నీతో పెట్టుకుంటేనే ఇక్కడ అర్థమైపోద్ది కదా. ఏంటి సార్ ఇంటర్వ్యూవా? ఎస్, నేనైతే ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నా. మీ ఇద్దరు కాదు, మంచి రోజులు వచ్చే గురించి మాట్లాడుకుంటున్నారా లేకపోతే దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మీరు జెన్యున్ మాట్లాడుతాం సార్, అంటే కొంచెం ఏక్మిని కథ వచ్చిందిలే ఇక్కడ. ఏక్మిని కథలో చేశాడంటే కదా? అవును చేశాడు. ఏది యాక్టింగ్ చేశాడను ఏక్మిని కథలో చేశాడంటే కదా అబ్బా. ఇప్పుడే అడిగారు సార్ మా మారుతి గారు షూటింగ్లు ఎలా జరిగింది దాన్ని. అది ఎలా జరిగిందని చెప్పా? మూడు పూలు ఆరు కాయలు అన్నాడు. లేదు సార్, ఫ్లోలో ఒకటి వచ్చింది సార్. సింగం సినిమాలో సూర్య ఉంటాడు కదా సార్, వచ్చి దెబ్బ 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 ఉదయాన్నే ఒక తెల్ల కారు వచ్చేది, అది అంబులెన్స్ కారు అర్థమయ్యేది కాదు, దుమ్ములు వేపుకుంటా వచ్చేది. వచ్చి ఫాస్ట్ ఫ్రేమ్స్ అలా షూటింగ్ అయిపోయి మళ్ళీ అదే స్పీడ్ మీద కారు వెళ్ళిపోయేది. బట్టలు పట్టలేదు సుదర్శన్ కి, బట్టలు పట్టలేదు అని లుంగి ఇచ్చారు ఇట్లా సార్ మీరు? కాదు, మనోడు కొంచెం ఫ్రీ బర్డ్, ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా ఫ్రీగా గాలాడాలి. మరి ఇంటికి వెళ్ళగానే మరి తీసేయడానికి ఈజీగా ఉండాలి కదా. క్యారమెల్ తీసి ప్యాంట్ వేసుకుని వెళ్తాడు, ప్యాంట్ వేసుకుని వెళ్తాడు. క్యారగన్లన్నా అంత దారుణమైన క్యాండిడేట్ కాదు, ఈజ్ వెరీ సెన్సిటివ్, వెరీ సాఫ్ట్. అంటే సెన్సిటివ్ వాళ్ళకి ఫ్రీ ఉండొద్దు ఏంటి సార్? అందుకే కదా లుంగి ఇచ్చాం మేము. ఒక సీన్ లో అయితే షర్ట్ కూడా ఉండదు. మొగోళ్ళందరికీ బట్టలు తీయించేస్తున్నారు, ఒక సీన్ లోనేమో వెనల్కి షర్ట్ తీస్తారు. మొగోళ్ళకే కదమ్మా డిమాండ్ చేస్తాం. ఏంటి అడిగింది నెట్ సినిమాలో తీసేయమంటే ఊరికి అమ్మాయిలకైనా ఏంటి తిప్పేది? అబ్బాయిలు అసలు అమ్మాయిలకి మేము తీయం కదా, మా సినిమాల్లో అమ్మాయిలు గౌరవంగా కనపడతారు, అందుకే అబ్బాయిలు ఇప్పేస్తారు. కనీసం ఎవడో ఒకటి బాడీ ఆడవాళ్ళని గౌరవించండి అంటారు కదా అలాగే. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.